2024 సంవత్సరంలో జరిగే లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు దేశం దశ దిశ నిర్ణయించనున్నాయి. పార్లమెంటు ఎన్నికల తర్వాత నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాని కావటం దాదాపు ఖాయంగా కనిపిస్తున్నది. అయితే 2024 జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దాని మిత్రపక్షాల పరిస్థితి అంత సంతృప్తికరంగా లేదు. 2024 ఏప్రిల్ మే నెలలో పార్లమెంటు ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ ఒడిశాల అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో విజ్ఞులైన ప్రజాబలం ఉన్న నాయకులు అధికారంలో ఉన్నారు. కాబట్టి బీజేపీ కానీ మరో రాజకీయ పార్టీ కానీ వైసీపీని బిజు జనతాదళను ఓడించడం దాదాపు అసాధ్యం. జగన్మోహన్ రెడ్డి నవీన్ పట్నాయక్ తమ తండ్రుల పేరు మీద పెట్టిన రాజకీయ పార్టీలను ప్రాణాలకు తెగించి కాపాడుకుంటున్నారు. అయితే వీరిద్దరూ కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీకి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే తమ రాష్ట్రాల్లో బీజేపీ రాజకీయాలను ఇద్దరూ గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మహారాష్ట్రలో ఒక రాజకీయ సంక్షోభం తర్వాత మరో రాజకీయ సంక్షోభం జరుగుతోంది. ఈ సంక్షోభాలను కారకశక్తి ప్రేరక శక్తి బీజేపీయేనని మహారాష్ట్ర ప్రజలు గుర్తించారు, దేశ ప్రజలందరూ గుర్తించారు. శివసేనను చీల్చినా ఎన్సీపీని చీల్చినా మహారాష్ట్రలో బీజేపీ పరిస్థితి అంత సంతృప్తికరంగా లేదు. 2024 సెప్టెంబరు అసెంబ్లీ ఎన్నికల తర్వాత కానీ ఏప్రిల్ మే నెలలో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో కానీ బీజేపీ పరిస్థితి మహారాష్ట్రలో పెద్దగా మెరుగుపడకపోవచ్చు. మహారాష్ట్రలో ప్రాంతీయ పార్టీలను శివసేనను ఎన్సీపీని కూడా సర్వనాశనం చేయడానికి బీజేపీ కంకణం కట్టుకున్నదని మహారాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. శివసేన నుంచి ఏకనాథ్ షిండేను చీల్చింది, ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ను చీల్చింది బీజేపీయేనని ప్రజలకు తెలుసు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ను దెబ్బతీసింది, పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ను చావుదెబ్బ కొట్టడానికి బీజేపీ సన్నద్ధమవుతోంది. జాతీయ స్థాయిలో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేడీ వైసీపీలను చీల్చడానికి బీజేపీ తప్పకుండా ప్రయత్నిస్తుంది. ఇప్పటికే బీజేపీ పార్టీ ఒడిశాలో బలపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ ఆ మేరకు బలహీన పడుతున్నది. నవీన్ పట్నాయక్ వయస్సు దృష్ట్యా ఆయన కొద్దిగా బలహీన పడుతున్నట్టుగా సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ ఆ మేరకు బలహీన పడుతున్నది. 2024 సెప్టెంబర్ నెలలోని హర్యానా జార్ఖండ్లోనూ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. హర్యానాలో బీజేపీ ముఖ్యమంత్రి కానీ జార్ఖండ్లో ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ కానీ స్థిరంగా లేరు. వారి భవిష్యత్తుపై అనేక ప్రశ్నలు ఉన్నాయి. ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించిన బీజేపీ 2024 పార్లమెంటు ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని ఘనమైన లక్ష్యాలను నిర్దేశించుకుంటున్నది. తెలంగాణలో ప్రస్తుతం 4 పార్లమెంటు సీట్లు ఉన్న బీజేపీ 10 సీట్లు గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2014 బీజేపీ పార్టీ దేశవ్యాప్తంగా 31% ఓట్లతో 286 లోక్సభ సీట్లను గెలుచుకుంది. 2019 నాటికి బీజేపీ ఓట్లు 37% పెరిగాయి, సీట్లు 303కి పెరిగాయి. 2024 ఎన్నికల్లో తన ఓట్ల శాతాన్ని 50కి చేర్చుకోవాలన్నది బీజేపీ లక్ష్యం. అయితే 2023 నవంబర్లో జరిగిన 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయింది, కానీ ఆ పార్టీ ఓట్ల శాతం పెద్దగా తగ్గలేదు. బీజేపీ మాత్రం తన ఓట్ల శాతాన్ని బాగా పెంచుకోగలిగింది. 2019 లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ 23 లోక్సభ సీట్లు గెలుచుకుంది. బీజేపీ అప్పట్లో మిత్రపక్షంగా ఉన్న శివసేన 18 సీట్లు గెలుచుకుంది. అయితే పార్టీలో చీలికలు, ప్రభుత్వాలు, మారటాలు వంటి కారణాల వల్ల ఎన్డీఏకు మహారాష్ట్రలో 2024 పరిస్థితులు అంతగా అనుకూలంగా లేవని వార్తలు వస్తున్నాయి. అలాగే పశ్చిమ బెంగాల్, బీహార్లలో తన బలాన్ని కాపాడుకోవడానికి ఎన్డీఏ బాగా కష్టపడాల్సి వస్తుంది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో 18 లోక్సభ స్థానాలు బీజేపీకి ఉన్నాయి, వాటిని నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. బీజేపీకి పశ్చిమ బెంగాల్లో ఉన్న 18 సీట్లను 35కు పెంచాలని పార్టీ కార్యకర్తలకు అమిత్ షా ఇటీవల దిశానిర్దేశనం చేశారు. అది అసాధ్యమని అందరికీ తెలిసింది. అలాగే బీహార్లో వెనుకబడిన తరగతులన్నీ కలిసి పోరాడితే బీజేపీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతుంది. ఈ నేపథ్యంలో 2024 పార్లమెంటు ఎన్నికలు ఎవరికీ నల్లేరు మీద నడక కాదు. యూపీలో యోగిని నిలువరించగలిగితే
ఇండియా కూటమి బతికి పట్టగట్టగలుగుతుంది. శ్రీరామ మందిర నిర్మాణం బీజేపీకి బాగా కలిసి వచ్చే అంశంగా ప్రచారం జరుగుతుంది. 2024 ఏది ఏమైనా చాలా ఆసక్తికరంగా ఉండవచ్చు. అవి వన్ సైడెడ్గా మారిన ఆశ్చర్యపోని అవసరం లేదు. బీజేపీ ప్రచార రథము, మోడీ ప్రజాభిమానము అందుకు దోహదం చేయవచ్చు.